నేను భూజబుద్ధిలోకి జీవో ఇచ్చాను. ఒక్కసారి నీ చదివే ఓపిక లేకపోతే మీ సిఎస్ పిలిపి చదివించుకో. నేనే తిత్లి తుఫాన్ లో మళ్ళీ అదనపు సహాయం ఇచ్చాను. ఆ రెండు జీవోలు చదువుకొని ఆ రెండు జీవోల్లో ఉండే అమౌంట్ ని ఇక్కడ ముంపు గ్రామాల్లో వరద బాధితులకు వర్తింపజేస్తే అది చాలు తమ్ముడు. ఆ రోజు హుదీద్ జరిగినప్పుడు 11 రోజుల పాటు నేను ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో తిరిగా. 11 రోజులు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే, చంద్రబాబు నాయుడు గారుతో పాటు నేను కూడా అదే ఉత్తరాంధ్ర జిల్లాలో 11 రోజులు తిరిగా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లాను తిరిగా. వాళ్ళు ఇచ్చింది ఏమిటి అనంటే పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడక్కడ 10 కేజీల రేషన్ బియ్యం. ఏ ఒక్కరికి కూడా కనీసం 1 రూపాయి ఇచ్చిన చరిత్ర లేదు. ఆ తుఫానే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ తుఫాను తిత్లీ తుఫాన్తో సహా ఏ తుఫాన్లో కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు తుఫాను వచ్చిన ఇంకొకటి వచ్చిన మోహరిచ్చేస్తా ఉన్నాం. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ, ఈ రెండు జిల్లాలకే ఉన్న 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు పూర్తిగా మోహరిచ్చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకూడదు అన్న తపన తాపత్రయంతో 25 కేజీల రేషన్, వాటితో పాటు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి ఇంటికి 2000 రూపాయల డబ్బులు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మానవత్వంతో ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మానవత్వంతో ఇస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా తిరుగుతున్నాడు. ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. జగనన్న పాలనలో నాకు రేషన్ రాలేదని కానీ, జగనన్న పాలనలో నా ఇంటికి 2000 రూపాయలు రాలేదని చెప్పి కానీ ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు.